నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డని, అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది బాగా మనం మనసు పెట్టి వినాలి. ఎందుకంటే మనం ఈజీగా మన బిడ్డను తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనలాగా వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ఇక్కడ కష్టపడున్నారు, కానీ వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫలితం పొందినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇది చెప్తున్నా, నేను ఎంత చెప్పినా నేను మీ బట్టి వాళ్ళని చూసి నేను చెప్తాను, కానీ వాళ్ళు మీలాగా ఫీల్ అయిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఆ మాటకి పవర్ ఉంటుంది, దాంట్లో నిజం ఉంటుంది. అందుకనే ఆ మాటల్ని మనసు పెట్టి విన్నప్పుడు బాగా గమనించండి. మీరు అనుకోవాల్సిందంతా ఏంటంటే, నాలో ఉండే అనుమానం, నాలో ఉండే అపనమ్మకం, నాలో ఉండే భయం, నాలో ఉండే ఈ అన్సర్టనిటీ, అవుతుందో కాదో ఆందోళన, ఇవి అన్నీ పోవాలి. ఆ ఒక్కటి అనుకొని వాళ్ళకు వచ్చినట్టే నాకు కూడా, నేను నా బిడ్డను తీసుకోవాలి, నాకు కూడా ఆ ధైర్యం రావాలి, ఆ పట్టుదల రావాలి, ఆ నమ్మకం రావాలి అనేది మాత్రం ఒకసారి అనుకోండి. ఇప్పుడు కామాక్షి వాళ్ళ హస్బెండ్. వీరంపల్లి, మునుపల్లి మండలం, నెల్లూరు జిల్లా. మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. జొన్నవాడకు పోయాం. జొన్నవాడ సరే ఏంది ఇక్కడ హాస్పిటల్లో మనకి ఏంది కరెక్ట్ కాలేదని జొన్నవాడకు పోయి అక్కడ అమ్మాయి పేరు కామాచ్చి కదా, ఆ అమ్మవారి వరాన పుట్టిందంట. అంటే మేనత్త కూతురు, నేను ఒక్కగానే ఒక కూతురు. జొన్నవాడకు పోయాక 50 రోజులు సేవ చేసేవాడు. 50 రోజులు సేవ చేస్తే మీ ఇద్దరం తడిగొడ్డలతో పులిదనం పెట్టేది, కింద పునుకొని ఒక చుట్టూ తిరుగు రావాలంటే 1/2 గంట పడుతుంది. సంతానం కోసం అంత విశ్వలంగా తిరిగేవాళ్ళం మేము. అక్కడ కూడా పట్టుదలు, మీరు ఏంది నాయన సంతానం కోసం ఇంత పట్టుదలగా తిరుగుతుండ్రీ, ఇంత సేవ చేస్తుండ్రీ ఇక్కడ నేను అడిగారు. నేను మీ రూమ్ తీసుకున్న పక్కన ఉంటే అన్నదానంలో పోయేది. నేను అన్నదానంలో పోతే ఆడ ఒక గురువు ఉండి ఆయనకి అమలు పుట్టారంట. ఇక్కడికి వచ్చాక నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడ పోతావా నేను అన్నాడు. చెప్పండి అని చెప్పా. నెల్లూరు ఆండాలం మేడం అక్కడికి పోతారా, నాకు అక్కడికి పోయాక పాప బాబు పుట్టారు అమలు, అక్కడ పోయి నేను చెప్పాను అనుకుని, నేను కూడా నా మనసులో కూడా సరే కామాచ్చమ్మ కాడ చెప్పాడు అది నిజమా ఒట్టిదా అనేది పట్టుదలతో మేము కూడా పట్టుదల పెట్టాం. సరే అని ఇంటికి సేవ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. మాకు 50 రోజులు అయిపోయింది, వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక కొద్ది రోజులు ఆగాం. ఆగి మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు, గుర్తొచ్చి అక్కడ చెప్పుకుంది కదా అది విన్నాము. విన్నాక ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ ప్రారంభం చేసినాక నీ దగ్గరికి వచ్చాక మమ్మల్ని మేడం గారు అడిగారు, మీరు అయిన బందరకమా లేదా పరాయా అని అడిగారు. సొంతం మేనత్త కూతురేను, మా బాబాయి చెల్లెలు కూతురిని చేసుకుని ఒక కూతురేను నన్ను. రక్త సంబంధం ఏమైనా ఉందా అని అడిగింది. రక్త సంబంధం మేడం అని చెప్పాము. సరేను మేడం దగ్గరికి పోనీ అయితే ఇచ్చారు వచ్చాము. నీ దగ్గరికి వచ్చాక నువ్వు చెప్పావు, వచ్చాక మళ్ళీ 3 రోజు రమ్మన్నావు. 3 రోజు మళ్ళీ వచ్చాము. వచ్చాక నువ్వు పరీక్షలు చేసి స్కానింగ్ తీసి అన్నీ చేశాక, బాబు మీకు గర్భసంచి బాగుంది అంటే ఇన్ని దగ్గరలు తిరిగాము కరెక్ట్గా చెప్పలేకపోయారు. నమ్మకం అనేది లేకుండా పోయింది. వస్తా ఉండం వస్తా ఉండం, ముందులు మింగతా ఉండం చేస్తా ఉండం, నమ్మకం అనేది లేదు. ఇక్కడికి వచ్చాక ఇట్టా టీకి ముట్టి నేను ఎక్కడ చూడాల అంటే, మా సినాయన కొడుకు కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు, పిల్లలు లేదు, నేను పోరు పట్టుకోండి అక్కడ బొమ్మని. నా అక్కడికి వచ్చాక బాబు పుట్టాడు 2వ సంవత్సరం అని అడిగా. అడిగా 6 నెలలైన పట్టచ్చు, 1 సంవత్సరమైన పట్టచ్చు అని మేడం చెప్పింది. సరే పట్టుదలతో 6 నెలలు వచ్చాము అక్కడికి. వచ్చాక గర్భసంచి కూడా బాగుంది, ఇబ్బంది లేదు, పిల్లలు పుట్టారని మేడం చెప్పింది. మధ్యలో 7 నెలల్లో 1 నెల 6 నెలలు ఆగేసి మళ్ళీ వచ్చాక నువ్వు మళ్ళీ ఫోన్ చేయించావు మేడం, ఎందుకు లాగిపోయారు అని. మళ్ళీ వచ్చాము. నీ దగ్గరికి వచ్చాక నువ్వు మీరు చెప్పేది మామూలుగా 8 లాగా అట్లా తిరగమని చెప్పేవాళ్ళు మీరు. అట్లా మేము ఇద్దరం లోగా పెట్టుకొని తిరిగేవాళ్ళం. మీ ఇద్దరమే తిరిగి బాగా శ్వాస అన్నీ మీరు చెప్పేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళం మేము. కరెక్ట్ మీరు చెప్పినట్టన్నీ అమ్మ నువ్వు ప్రసాదం పెట్టేది, మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, ఇబ్బంది లేదు, అక్కడికి తిరగద్దు అని చెప్పేవాళ్ళు. మీరు ప్రసాదం పెడితే అమ్మవారు పెడుతుంది, మేము తింటున్నాం కదా అని లెక్క యథాకంతో మేము పెట్టుకుని అంత అమృతంలాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ పుట్టుదలతో నీ కడుపు వచ్చాము.
ఇక్కడికి వచ్చాక 11 నెలల మాకు సంతానం కలిగింది.